రాజకీయాల్లో పవన్ జోరు పెంచారు. 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రణాళికను కూడా రూపొందించుకున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలకు రంగం సిద్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్రను కూడా ప్రారంభించనున్నారు. అయితే బస్సు యాత్రతో మంచి ఫలితాలు రాబట్టాలంటే మరింత పటిష్టమైన ప్రణాళికతో జనంలోకి వెళ్లాలని భావించిన పవన్ ప్రస్తుతానికి బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. పవన్ జోరుకు బ్రేకులు వేసేందుకు గత కొంతకాలంగా చిరు అస్త్రాన్ని పవన్పై ప్రయోగిస్తూ వస్తోంది అధికార వైసీపీ. అన్నయ్య చిరంజీవి కేంద్రంగానే తమ్ముడు పవన్ను ఇరుకును పెట్టే ఎత్తుగడను ఆ పార్టీ పాటిస్తూ వస్తోంది. దీంతో వైసీపీ ఎత్తుగడను తిప్పికొట్టాలంటే చిరును రంగంలోకి దించడం ఒక్కటే మార్గం మని జనసేనలోని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాన్ని ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తమ్ముడు పవన్ కు అండగా చిరు రంగంలోకి దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేనానిగా పవన్ కళ్యాణ్ తన 8 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ప్రజారాజ్యం నెగిటివ్ ఎఫెక్ట్ను దూరం చేసుకోగలిగారు. దీంతో వైసీపీ నేతలకు పవన్పై విమర్శలు చేయడానికి మరో సోర్స్ లేకుండా పోయింది. ప్యాకేజీ స్టార్ అని దత్తపుత్రుడని చేస్తున్న విమర్శలకు కూడా వాడి వేడి తగ్గిపోయింది. పవన్పై అవే అరిగిపోయిన విమర్శలు చేస్తూ పోతే ఫలితం లేదనుకున్న వైసీపీకి మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడిలా కనిపించారు. ఒకవైపు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పవన్ను ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు మౌనం కూడా వైసీపీ నేతలకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ విమర్శలను తిప్పికొట్టడానికి జనసేనానికి అండగా నిలవడానికి అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగాలన్న కోరిక జన సైనికుల్లో బలపడుతోంది. చిరంజీవి రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారంటూ ఇటీవల వస్తున్న ఊహాగానాలు కూడా జన సైనికుల కోరికను మరింత బలపరుస్తున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిరు ట్వీట్ చేసిన డైలాగ్ కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. మళ్లీ రాజకీయాల్లోకి రాకూడదని చిరంజీవి బలంగానే నిర్ణయించుకున్నా కాంగ్రెస్ నేతలు కూడా ఆయన మావాడే అంటున్నారు. పీసీసీ డెలిగేట్ ఐడీ కార్డ్ కూడా ఇచ్చేశారు. అయితే ఆ నిర్ణయం పవన్ కు రాజకీయంగా సపోర్ట్ చేయడానికి ఏమాత్రం అడ్డంకి కాదని జనసేన పార్టీ నేతలు నమ్ముతున్నారు. అధికార పార్టీపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణకు తోడు చిరు అండ కూడా కలిసి వస్తే 2024 ఎన్నికల్లో జనసేనానికి తిరుగుండదని భావిస్తున్నారు. చిరంజీవి నేరుగా బరిలోకి దిగకుండా పవన్ కు తన ఆశీస్సులు, మద్దతు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసినా చాలని అనుకుంటున్నారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. మొత్తానికి నేను రాజకీయంగా దూరంగా ఉన్నా, రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్న గాడ్ ఫాదర్ డైలాగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా రీసౌండ్తో వినిపించినట్లే నేను రాజకీయాల్లో లేకున్నా తమ్ముడికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్న డైలాగ్ కూడా మెగాస్టార్ నుంచి త్వరలోనే వస్తుందని జన సైనికులు ఆశలు పెట్టుకున్నారు.